అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో విరాళంగా ఇచ్చిన భూమిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయెల్ పలువురు పాల్గొన్నారు. ఊర్లో హాస్పిటల్ కి స్థలం ఇస్తున్నారు. మీరు ఎంతో మంది రక్షించినట్టే మీరు ఇప్పుడు బాబు ఇక్కడ అప్పుడు కలిసి వెళ్ళు. ओम सिंहागणाधिपतयेनाम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मण स्मृतान श्रृण्वो ధర్మపత్నీనామదేశ్యాక్షోపరమేశ్వర వెంకటాపురం గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించడంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి, వెంకటరమణ గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా జడ్పీటీసీ రాంబాబు గారికి, కోఆప్షన్ మెంబరు చంద్రన్న గారికి, ఇజ్రాయల్ గారికి, మిగతా పెద్దలకు, ఎంపీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొనే మన వెంకటాపురం మరి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, సోదరి మనకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి మీ గ్రామం విషయానికి వస్తే గతంలో ఎప్పుడు ఏ నాయకుడు కూడా ఇంత చిన్న గ్రామానికి ఇంత భారీ ఎత్తున మీదేటి సముద్రంపేట ఏంటి రెండూ కూడా పోటా పోటీలుగా ఇంత చిన్న గ్రామానికి ఇంత అమౌంట్ గ్రాంట్లు కానీ ప్రభుత్వం నుంచి సంక్షేమం కానీ ఎప్పుడూ రాలేదు. బహుశా భవిష్యత్తులో కూడా ఇంతకు మించి వస్తుందని కూడా అనుకోకర్లేదు. మ్యాక్సిమం మీ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి మీ గ్రామం విషయానికి వస్తే ఒక సచివాలయం రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా మరి పాడి ఈ గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడి గురించి కూడా మిల్క్ కలెక్షన్ సెంటరు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున మళ్ళీ మన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో అయితే హై స్కూల్ దగ్గర అనుకున్నాం, కానీ కోర్టు నిర్ణయం ప్రకారంగా హై స్కూల్ సంబంధించిన స్థలంలో ఏది కూడా కట్టలేదు. ఎలాగా ఎలాగా అనుకున్న టైంలో మరి ముందు అబ్బుల్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద మరి ఇక్కడ మరి ఇంత ఖరీదైన స్థలాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మరి సామాన్యులు అదేవిధంగా ఇటువంటి గ్రామాల్లో మరి ఇంత స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారిని వారి కుటుంబ సభ్యులని అభినందిస్తూ అదేవిధంగా రేపు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా స్థలదాతగా వారి పేరు కూడా తప్పనిసరిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్పులు గారిని
అంతేకాకుండా మనకి ఈ గ్రామం విషయానికి వస్తే అసలు డ్రైనేజ్ సిస్టమ్ అన్నది లేదు. ఎలక్షన్ టైంలో నేను తిరగడం చాలామంది చెప్పడం జరిగింది. ఎక్కడికెక్కడే రోడ్డు మీదకి డ్రైన్ వాటర్ రావడం, లేదంటే రోడ్డు పక్కన మార్జిన్ ఉండకపోవడం, మెయిన్లోకి చూస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు తెలుసు. మరి ముఖ్యంగా గతంలో అయితే కాపురం ఉండాలంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే జన్మభూమి కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళే 2.5 లక్షలు లోన్ తీసుకునేవారు, లేదా వాళ్ళు కూడానో వాళ్ళ జెండా పట్టుకుని తెలియతేనే కానీ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో కాపు సోదరి వాళ్ళు, ఎవరైతే మరి పేదవారు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ పార్టీలు చూడలేదు. మనకు ఓట్లు వేసినా వేయకపోయినా మన పార్టీ అయినా కాకపోయినా మన జెండా పట్టుకున్నా కాకపోయినా వారికి కూడా మనం అందరం కూడా అందరితో కూడా సమానంగా పేదవాళ్ళు అయితే అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు అవన్నీ కూడా అమలుపరుస్తున్నాం. మరి ఇన్ని సంక్షేమం అదేవిధంగా బీసీలు కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎక్కువే. బీసీ ఎస్సీ సోదరి మనకు కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు. మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న మమ్మల్ని, స్థానికంలో ఉన్న నాయకుల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ అభిమానం చేకూర్చేసిందిగా కోరుతూ, ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు అటు ఇటు వేరే పార్టీలకు ఉన్నా కూడా పెద్దలు మిగిలినటువంటి కూడా చెప్పాలి. ఎంతేనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సౌకర్యాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి ఓటేయాలి అని మాత్రం మనకు సంబంధించిన వాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరైనా వేరే పార్టీ వైపు ఇంట్రెస్ట్ చూపించినా కూడా చెప్పవలసిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు.